हेलो गाइस, टुमारो इज युवर एग्जाम अंड मीरु मी ड्रीम अचीव चेयडानिकी मीकु राबोतुन्न फस्ट चांस मीरु पडिना ई 2 इयर्स स्ट्रगल की ई 2 इयर्स ए कादु स्टार्टिंग फ्रम नर्सरी आनवर्ड्स सो मीरु इप्पटि वरकु पडिन स्ट्रगल की सो एंदुकंटे नेक्स्ट मीरु ए कोर्स लोकी वेल्तुन्नारु अनेदी आल्मोस्ट 50% आफ् युवर केरियर नि डिसाइड चेस्तुंदी ओकेना 100% नेनु चेप्पनु गानी 50% मी केरियर नि डिसाइड चेस्तुंदी काबट्टी सो मीरु मी ड्रीम अचीव चेयडानिकी रेपु राबोतुन्न फस्ट चांस अंड मी मैंड सेट एला उंडाली अंटे ई चांस नि नेनु बेस्ट गा यूटिलाइज चेसुकोबोतुन्नानु अंड इदि वरकु मीरु रासिन मार्क टेस्ट लो कानी ए एग्जाम लो कानी एन्नि मार्क्स वच्चायो अवन्नी पक्कन पेट्टेयंडि सो अवन्नी आ मार्क्स कन्सिडर चेयरु कदा मनकि मेन की रेपु रायबोतुन्न एग्जाम लो नेनु ना बेस्ट इव्वबोतुन्नानु इदि वरकु रासिन एग्जाम्स कंटे రేపు రాసే ఎగ్జామ్లో నేను నా బెస్ట్ ఇవ్వబోతున్నాను సో నేను చదివినవన్నీ యూటిలైజ్ చేసుకొని నా సెన్సెస్ కామన్ సెన్స్ యూటిలైజ్ చేసుకొని అన్ని యూటిలైజ్ చేసుకొని రేపు నా బెస్ట్ ఇవ్వబోతున్నాను డెఫినెట్లీ నా బెస్ట్ ఇస్తాను రిజల్ట్ దానంతట అదే వస్తుంది అన్న పాజిటివ్ మైండ్ సెట్తో వెళ్ళండి ఓకేనా సో మీ మీద మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి సో రేపు ఏమైనా పర్లేదు ఎగ్జామ్ హాల్లో కూర్చుంటాను ఓకేనా క్వశ్చన్కి ఒకటి రెండు సార్లు చదువుతాను సో డెఫినెట్లీ కరెక్ట్గా ఆన్సర్ పెడతాను నేను అన్ని చదివాను మీరు ఎప్పుడొకసారి చదివింటారు డెఫినెట్లీ మీ మైండ్ మీకు స్ట్రైక్ చేస్తుంది ఓకేనా జస్ట్ బీ పాజిటివ్ ఆ పాజిటివ్ ఇంటెంట్తో వెళ్ళండి ఫస్ట్ రిజల్ట్ గురించి ఆలోచించకండి సో మీరు ఎగ్జామ్ వెళ్ళి మీరు చదివింది వెళ్ళి రాసి రండి రిజల్ట్ దానంతట అదే వస్తుంది అస్సలు రిజల్ట్ గురించి ఆలోచించొద్దు చదివింది వెళ్ళి రాసి వద్దాం సో నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది నేను డెఫినెట్లీ సీట్ కొట్టేస్తాను డెఫినెట్లీ రేపు ఏదో ఒక మిరాకిల్ క్రియేట్ చేయబోతున్నాను అన్న టైప్ ఆఫ్ ఇంటెంట్తో ఉండండి డెఫినెట్లీ మీరు సీట్ కొడతారు ఓకేనా కొడతారు కాదు మీరు రేపు సీట్ కొట్టేస్తున్నారు అండ్ నా తరపు నుంచి మీ అందరికీ ఆల్ ది బెస్ట్ సో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ సో నేను మీకు ఈ విషెస్ తెలుపుతున్నాను అండ్ డెఫినెట్లీ మీరు సీట్ కొడుతున్నారు పాజిటివ్గా ఉండండి పాజిటివ్ ఇంటెంట్తో రాయండి మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి సో ఎవరు ఏమన్నా సరే సో వాళ్ళందరినీ పక్కన పెట్టేయండి సో మీ మీద మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది మీరు ఇదివరకు ఎలా చదివినా సరే మార్క్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చినా సరే రేపు ఆ మార్క్ టెస్ట్ వేరు మీరు రేపు రాసే ఎగ్జామ్ వేరు ఎందుకంటే రేపు మీరు ఇవ్వబోయేది మీ బెస్ట్